పేద బడుగు బలహీన వర్గాలకు వర్తించే భూ హక్కు చట్టం కార్మిక హక్కుల చట్టాలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఇందుకు గాను వ్యాపార రైతు కార్మిక సంఘాలైన బీకేఎంయు ఏఐఏడబ్ల్యూ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు స్వతంత్ర అనంతరం ఉన్నటువంటి అనేక కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ నిర్వీర్యం చేశారని బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపార కార్మిక సంఘాలు రైతు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. పేద పడుగు బలహీన వర్గాలకు వర్తించే భూ హక్కు చట్టం కార్మిక హక్కుల చట్టాలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఈ సందర్భంగా నాయకులు దుయ్యబట్టారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధుల్లో భారీ కోత కోయడం దుర్మార్గ చర్యల్లో భాగమన్నారు. భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పంతొమ్మిది భూ సీలింగ్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి 9/77 చట్టాన్ని ఈ యొక్క పేదలకు కంచుకో కౌచంగా ఉన్నటువంటి చట్టం పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అలాగే వచ్చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం కావచ్చు అటవీ హక్కుల చట్టం కావచ్చు ఆహార భద్రతా చట్టం కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసేదానికి దాని యొక్క బాధ్యత తీసుకోవడం జరిగింది. అలాగే వచ్చేసి విద్య వైద్యం ప్రైవేటీకరణ చేసి పేదలకు ఉన్నటువంటి అది కూడా పూర్తిగా పక్కనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు అలాగే ఏఐటీసీ సిఐటియు ఉభయ రైతు సంఘాలు ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు దశల వారీగా ఈ యొక్క చట్టాలను ఇలాగే నిర్వీర్యం చేసానికి కంకణం కట్టుకుంటే దశల వారి ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.